నమస్తే, ఎంటీవీ వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాధనం దుర్వినియోగం చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కడపలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి ఎమ్మెల్యే మాధవిరెడ్డి. నిత్య పూజ కొనుగు నూతన రోడ్డుకు ప్రతిపాదన. కడప మరియు రాయచోటిలో కారు దగ్ధం. కడప నగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులు పరిశీలించిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. మౌలిక వసతులు కల్పించాలని వినతి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తే ఏదో జిల్లాల అభివృద్ధి పదంలో నడిపేందుకు అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే ప్రజాధనం దుర్వినియోగం చేసి పెద్ద పెద్ద కార్యాలయాల భవనాలను కడతారని అనుకోలేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం మంత్రి రాయచోటిలోని వైసీపీ కార్యాలయం నిర్మాణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి గురువారం గ్రాండ్ గా విడుదలైంది. ఈ సందర్భంగా కడపలో సినిమా థియేటర్ల ముందు ప్రభాస్ ఫ్యాన్స్ సందడి ప్రారంభమైంది. అభిమానులు ఫుల్ జోష్ లో బాణసంచా పేల్చి డీజే పాటలతో హోరెత్తించారు. విజువల్స్ నెక్స్ట్ లెవెల్ అని, ప్రభాస్ అమితాబ్ నటన క్లైమాక్స్ సీన్స్ గురించి గూస్ బంప్స్ తెప్పిస్తాయని ఫ్యాన్స్ అంటున్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ లోని తమ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించబడుతుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్ట్, ఫార్మసీ ట్రైనీ, నవభారత్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ సేల్స్ రిప్రజెంటేటివ్, టీవీఎస్ ట్రైనింగ్ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్ లో సేల్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. కడప నగరంలోని ప్రకాష్ నగర్ లో నివాసం ఉంటున్న భానుశ్రీ అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని మృతి చెందినట్లు చిన్నచౌక్ ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. భానుశ్రీ కడప నగర శివార్లలో బుడ్డాయపల్లెలో ఉన్న కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. బుధవారం ఉదయం ఓ ఫంక్షన్ కు వెళ్లే విషయంలో అక్కా చెల్లెలు గొడవ పడడంతో తల్లి భానుశ్రీని మందలించింది. దీంతో ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి జవాబు పత్ర రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఈ నెల 27వ తేదీ నుంచి జూలై 1వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ అనురాధ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫీజును హెచ్ఎం కు మాత్రమే సమర్పించాలన్నారు. ప్రతి సబ్జెక్టు జవాబు స్క్రిప్ట్ రీకౌంటింగ్ కోసం దరఖాస్తు రుసుము 500 చెల్లించాలన్నారు. రీవెరిఫికేషన్ కోసం 1000 రూపాయలు చెల్లించాలని తెలిపారు. స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా వానపాముల ఎరువు తయారీపై ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు వానపాముల ఎరువు ఉత్పత్తిదారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ వీరయ్య తెలిపారు. కేవీకే జరిగే శిక్షణకు హాజరయ్యే వారు 5వ తరగతి నుంచి ఉండాలని, వానపాముల ఎరువు తయారీపై అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలిపారు. ఆసక్తి గల వారు పేరు నమోదు చేసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయం పేరుతో అక్రమ నిర్మాణమైన జగన్ ప్యాలెస్ ను ఈ రోజు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సందర్శించారు. మద్రాస్ రోడ్లో ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూములను ఆక్రమించుకుని అతి పేద మాజీ సీఎం ఇంత చిన్న కొంప నిర్మాణం చేసుకున్నాడని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. అత్యంత ఖరీదైన ఈ ప్యాలెస్ ని ప్రజలందరూ గమనించాలన్నారు. కార్పొరేషన్ లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ భవనాన్ని జగన్ నిర్మాణం చేశారన్నారు. జగన్ జిల్లాలో వైకాపా నాయకులు జగన్ పంచభూతాలను చెరబట్టి అన్నిటిని నిబంధనలకు వ్యతిరేకంగా ఆక్రమించుకోవడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. వైకాపా నాయకులు అక్రమంగా దోచుకున్నదంతా కక్కిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ 2012లో బిల్డప్ సర్కిల్ దగ్గర టీడీపీ పార్టీ ఆఫీస్ కి కేటాయించిన 2 ఎకరాల స్థలాన్ని జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాంప్రసాద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంత బిల్డింగ్ కట్టంటే నిద్రపోతున్నారా? ఈ యొక్క ల్యాండ్ ఇంతకు ముందు ఆల్రెడీ పేదలకు పంచడానికి ఆల్రెడీ అలాట్ అయిన ల్యాండ్ ని వాళ్ళు అన్ని రూల్స్ మార్చేసుకుని మళ్ళా వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రెసిడెంట్ దాదాపు రాష్ట్రం మొత్తము ఇలాంటి ల్యాండ్ మొత్తం వాళ్ళు అతి తక్కువ రెంట్తో వాళ్ళు తీసుకొని లీజుకి తీసుకొని ఈ భవంతులు కట్టుకున్నారు. ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు చెప్పడం ఏంటంటే దీనికి ఏ విధమైన పర్మిషన్ లేదు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. డెఫినెట్ గా కడపలో ఎంతమంది చిన్న చిన్న పేదవాళ్ళు కట్టుకుంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే ఏ విధంగా డిమాలిష్ చేస్తున్నారో అవే రూల్స్ ఈ బిల్డింగ్ కూడా వర్తిస్తాయి. ఈరోజు 5 సంవత్సరాల నుంచి వీళ్ళ దురాక్రమణలు చూస్తూ కూడా ఏ విధమైన మాట మాట్లాడుకోకుండా ఏ విధమైన మాట మాట్లాడితే మా మీద కేసులు వస్తాయేమో, మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా అని చెప్పేసి ఇంతమంది ప్రజలు నోట్లకి గ్లాసెస్ చేసుకుని బతుకుతున్నారు. ఈరోజు వాళ్ళందరూ బయటకు వచ్చి ఎక్కడెక్కడ ఏ దురాక్రమణలు చేస్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ అనేది వాళ్ళే ముందుకు తీసుకొస్తున్నారు. ఇక్కడ దాదాపు 5 ఎకరాలు ఉంటే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ఇక్కడ 2 ఎకరాలు వాళ్ళ దానికి అలాట్ చేయించేసుకొని ఏ విధమైన అనుమతి లేకుండా ఇది కట్టడము, దీని పక్కనే
ఒక బాలాజీ డెవలపర్స్ అని చెప్పేసి ఇదే కడప నియోజకవర్గానికి సంబంధించిన 8వ డివిజన్ కార్పొరేటరు బాలకృష్ణారెడ్డి ఏ విధమైన అనుమతులు లేకుండా గవర్నమెంట్ భూమిని ఆక్యుపై చేసేసుకుని 2 ఎకరాలు లేఅవుట్లు వేశాడు. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో చేసింది. వీటికి అన్నిటికీ ఇక్కడి నుంచి ఇంకా మొదలైతాయి. ఎక్కడెక్కడ ఏమేమి చేసినా అన్ని బయటకు వస్తాయి, అన్ని కక్కిస్తాము, అన్ని ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. సామాన్యులు ఎవరన్నా కట్టుకుంటే అక్కడ వాళ్ళలో మోసపోయి ఉంటే వాళ్ళు ఎవరు మోసం చేసినారో వాళ్ళు సామాన్యులు డబ్బులు కట్టిస్తాం వాళ్ళకి. వీళ్ళు ఈ 5 సంవత్సరాలు ఆక్రమించుకుంటా అవినీతి చేసుకుంటా ఎట్లా పడితే అట్లా సిస్టమ్ ని దాడి చేసేసి దోపిడీ చేసుకున్నారు. ఆయన మాట్లాడతాడు, కులం చూడం, మతం చూడం, వర్గం చూడం, ధనిక పేద డిఫరెన్స్ లేదు మాకని అంటాడు. ఇది ఆయన ఈ 5 సంవత్సరాల్లో చేసింది. ఇది అందరి దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సామాన్యుడికి హక్కు ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నిత్య పూజస్వామి కొనకు నూతన రహదారి నిర్మించేందుకు రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షేక్ షాషావలి జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపారు. ఈ విషయం తాళపత్ర గ్రంథ పరిశోధకులు నాగదాసరి మునికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సిద్ధవటం నుంచి ప్రస్తుతం నిత్య పూజ కొనకు ఉన్న రహదారి స్థానంలో మరో పక్క రోడ్డు నిర్మించాలని, అందుకు తగిన భూమిని అటవీ శాఖ నుంచి తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. కడప నగరంలోని అరవింద్ నగర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 లక్షల నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. కాలనీలో నివాసం ఉంటున్న హరికుమార్ తన కారును ఇంటి ఎదుట ఉంచారు. ఇంజిన్ లో మంటలు రేగడంతో గుర్తించేలోగానే ఇంట్లోకి వ్యాపించాయి. దీంతో కారుతో పాటు ఇంటిలో సామాగ్రి కొంత కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పార్కింగ్ లో ఉన్న 2 కార్లు దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. సకాలంలో ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజిన్ చేరుకోగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రొద్దుటూరు మండలంలోని అమృతా నగర్ లో మౌలిక వసతులు కల్పించాలని బుధవారం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి సిపిఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు వినతి పత్రం అందజేశారు. 2008-2018లో దాదాపు 2500 మంది పేదలకు అమృతా నగర్ లో ఇళ్ల స్థలాలు ఇచ్చారని, అయితే కరెంట్, మంచినీరు, రోడ్లు, గృహ రుణాలు మంజూరు చేయడం లేదని తెలిపారు. త్వరలో అమృతా నగర్ సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండేలా తల్లిదండ్రులు దృష్టి సారించాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ సరితారెడ్డి అన్నారు. వేంపల్లెలోని వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం యునెసెస్ యూనిట్ ఆధ్వర్యంలో అక్షర జూనియర్ కళాశాల ఆవరణలో మాదక ద్రవ్యాల నివారణలో మహిళల పాత్రపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను ఉపయోగించడం వలన కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు. పులివెందుల కూరగాయల మార్కెట్ కు మున్సిపాలిటీ కౌన్సిల్ ఆమోదం లేకుండా కూటమి నాయకులు పేరు మార్చడం సరైన పద్ధతి కాదని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డిలు అన్నారు. బుధవారం ఆయన ఇంటి వద్ద మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూరగాయల మార్కెట్ ను గత ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. అప్పట్లో ఉన్న వ్యాపారులు, ప్రజలు మార్కెట్ వైఎస్ఆర్ పేరు పెట్టాలని విన్నవించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అధికారులకు సూచించారు. కడప నగరంలోని ప్రకాష్ నగర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్యాగులు, పాఠ్య పుస్తకాలను అందజేశారు. రాష్ట్రంలో కూటమి నేతలు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు రాబోయే రోజుల్లో తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.